माजी मुख्यमंत्री टीडीपी अधिनेता चंद्रबाबुकु संबंधी एपी हाईकोर्ट एसीबी कोर्ट में विचारण కొనసాగుతోంది। ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది। ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ సిఐడి ఆరోపిస్తుంది। ఈ వ్యవహారంలో చంద్రబాబు పై సిఐడి కేసు నమోదు చేసింది। ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాల్టి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది। ఈ వ్యవహారంలో ఇవాల మరోసారి విచారణ జరగనుంది। ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ఏ1 గా ఉన్నారు। ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది। अमरावती असैंड भूमल केस हाईकोर्ट तीर्पन असैंड भूमल सेकजी मुख्यमंत्री चंद्रबाबू मजी मंत्री नारायण अक्रमू के नमोदी ताम एला अक्रमूपड़ी गत चंद्रबाबू नारायण कोर्ट पिटन वेश असैंड भूमल सेकरण अक्रमू रेल इरवेटी सीईडी के नमोदे इपटे वादन मुगेगा रीओपन चेयर सीआईडी रेंडु पिटिशनलु दाखिल चेसिंदी। नारायण मरदलु प्रिया ई केसुकु संबंधिंची पेन ड्राइव लो कीलक समाचारं इच्चारनी केसुनु रीओपन चेयालनी सीआईडी कोरुतुंदी। विचारणकु मल्ली अनुमतिस्तारा लेदा इप्पटिके विचारण मुगियडंतो तीर्पु इस्तारने उद्घंट कोनसागुतुंदी। నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది। స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కొరకు చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు। మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును ప్రత్యక్షంగా హాజరుపరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది। అయితే అనారోగ్య కారణాల వల్ల చంద్రబాబును హాజరుపరస్తారా లేదనే దానిపై సందిగ్ధత నెలకొంది। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ అందిస్తారు। సంతోష్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కొరకు కూడా ఇవాల కోర్టులో విచారణ జరగనుంది, పూర్తి సమాచారం ఏంటి? ఎస్ విజయ్, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు। అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మరొక కేసు అయితే గనుక చంద్రబాబు నాయుడుపై అభియోగాలు సిఐడి అధికారులు అయితే గనుక జరపడం కూడా జరిగింది। అయితే ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు। ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఇటు ఏ1 ముద్దాయిగా అయితే గనుక చంద్రబాబు నాయుడిని చేరుస్తూ కూడా సిఐడి అధికారులు కూడా అభియోగాలు మోపడం జరిగింది। అయితే తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జరిగింది। గతంలో ఏదైతే ముందస్తు బెయిల్ ఆశ్రయించినటువంటి పిటిషన్లు అయితే గనుక డిస్మిస్ చేసిన నేపథ్యంలో మరోసారి అయితే గనుక ఇన్నర్ రింగ్ రోడ్ పై అయితే చంద్రబాబు నాయుడు ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో పాటు అంగళ్ళ కేసు కూడా ఇటు బెయిల్ పిటిషన్ పై అయితే పిటిషన్ వేయడం కూడా జరిగింది। అయితే ఒక అంగళ్ళ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ బెయిల్ అయితే రావడం జరిగింది షరతులతో కూడినటువంటి। అయితే మరొక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందని చూడవచ్చు। ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడుకి ఊరట లభించిద్దా లేదా అన్న దానిపై అయితే కనుక టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది అనే చెప్పుకోవచ్చు। ఏదైతే గత వారం జరిగినటువంటి విచారణల నేపథ్యంలో ఈరోజు విచారణ ఉంటుందని చెప్పి ఇటు ఏపీ హైకోర్టు ధర్మాసనం తెలియజేయడం కూడా జరిగింది। ఈ రోజు కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కావచ్చు, సిఐడి తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ సైతం కూడా తమ యొక్క వాదనలు అయితే కనుక కొనసాగిస్తారు। ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కూడా ఒక రాజధాని, ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు కావచ్చు, అదేవిధంగా కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా కూడా చంద్రబాబు నాయుడు క్విట్ ప్రోకోకి కూడా పాల్పడినట్టు కూడా అభియోగాలు మోవడం కూడా జరుగుతూ ఉంది। అయితే దీనిపై అయితే కనుక చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇటు సిఐడి తరపు న్యాయవాదులు కోరుతూ ఉన్నారు। మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అది గత చంద్రబాబు తరపు న్యాయవాదులు దమ్మాలపడి శ్రీనివాస్ కావచ్చు, వీరు మాత్రం అయితే కనుక అది గతంలో జరిగిన అంశము కావాలనే ఇటు చంద్రబాబు నాయుడిని ఏవన్గా ముద్దాయిగా చేర్చడం జరిగింది। ఇది అంతా రాజకీయ కుట్రకోణంతోనే తను వేధిస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అయితే వాదించడం కూడా జరిగింది। ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇదే కేసులో ఏ14గా ఉన్నటువంటి నారా లొకేషన్ సైతం కూడా సిఐడి అధికారులు విచారించడం కూడా జరిగింది 2 రోజుల పాటు। అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సైతం కూడా విచారిస్తారా లేదంటే కనుక ఏం జరుగుతుంది, బెయిల్ తిరస్కరిస్తే మాత్రం ఇటు మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడిని కోర్టులో ప్రవేశపెట్టాలంటూ కూడా ఏసీబీ కోర్టు ఆదేశం జారీ చేయడం కూడా జరిగింది। అయితే అనారోగ్య దృష్ట్యా కూడా ఇటు చంద్రబాబు నాయుడిని ఈరోజు హాజరుపరచకుండా ఒక 2 రోజులు గడువు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది। ఏదేమైనప్పటికీ మరొక విజయవాడ ఏసీబీ కోర్టులో మరొక 2 రోజుల్లోనే చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టులో అయితే కనుక హాజరుపరుస్తారని కూడా తెలుస్తూ ఉంది సంతోష్. అలాగే చంద్రబాబును ప్రత్యక్షంగా హాజరుపరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఆయన అనారోగ్య కారణాలతో ఆయనను
ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా లేక వర్చువల్ గానే తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎస్విజే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక గత రెండు రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆరోగ్య దృష్టి అయితే కనుక పలు విధాలుగా ఇబ్బంది పడుతున్నట్టు కూడా వైద్య అధికారులు కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే స్కిన్ ఎలర్జీ వచ్చిందో ఆ స్కిన్ ఎలర్జీ కూడా విపరీతమైనటువంటి బాధతోటి ఉన్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇటు చూస్తున్నటువంటి వైద్యులు అయితే కనుక నిర్ధారించడం కూడా జరిగింది. అయితే తనకి కావాల్సినటువంటి ఆరోగ్యం పరంగా కూడా కొంత విశ్రాంతి అవసరమని కూడా ఇటు వైద్య అధికారులు సూచించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ పరిస్థితుల్లోనే ఇటు ఏసీన్ సైతం కూడా ఇటు ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఒక రెండు రోజులు ఆరోగ్యం నిలకడైన తర్వాత కూడా ఇటు చంద్రబాబు నాయుడిని కోర్టులో హాజరుపరుస్తారా లేదంటే వర్చువల్ విధానంలో హాజరుపరుస్తారా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చే మార్గ మధ్యలో భద్రతా దృష్ట్యా కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆరోగ్య దృష్ట్యా కావచ్చు, ఈ రెండు దృష్ట్యా కూడా ఇటు జైలు అధికారులు అయితే కనుక పరిశీలిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇన్ కేసు వర్చువల్ విధానంలో ప్రవేశపెడితే సిఐడి అధికారులు మాత్రం, సిఐడి తరపు న్యాయవాదులు మాత్రం ఇటు ఏసీబీ కోర్టులో అయితే ఇంకా కొంత వర్చువల్ విధానంలో ప్రవేశపెడతామని చెప్పి వివరణ అయితే కనుక కోరుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మరొక 18వ తేదీన అయితే కనుక ఈ చంద్రబాబు నాయుడు విచారణ, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. విజయ్ సంతోష్, అలాగే అమరావతి అసైన్డ్ భూముల కేసులో కూడా అటు చంద్రబాబును నారాయణ విచారణ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో నారాయణ మరదలు ప్రియ ఏదో పెన్డ్రైవ్లో కీలక సమాచారం ఇచ్చినట్టుగా కూడా చెబుతున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చే అవకాశం ఉందా, మళ్ళీ విచారణ చేసే అవకాశం ఉందా? ఎస్విజే, ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నారాయణ అసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయి, మనీ ల్యాండరింగ్ జరిగాయని చెప్పేసి ఇటు సిఐడి అధికారులు అయితే కనుక అభియోగాలు మోపడం కూడా జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే మార్చి నెలలోనే ఇటు హైకోర్టు దీనిపై అయితే కనుక కేసును ముందుకు విచారించకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక మాజీ మంత్రి నారాయణ మరదలో ఇచ్చినటువంటి విష్ణుప్రియ ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వీడియో ఆడియో ప్రకారం కూడా రికార్డుకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు సిఐడి అధికారులు ఉండడంతో ఈ కేసుని రీఓపెనింగ్ చేసి విచారించాలని చెప్పేసి ఇటు హైకోర్టులో అయితే కనుక ఆశ్రయించడం కూడా జరిగింది. ఇది ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇది అసైన్డ్ భూములు అనేది కూడా మనీ ల్యాండరింగ్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి. దాదాపు రాజధాని పేరుతోటి భూములు అనేది ఇటు ల్యాండ్ పూలింగ్ పేరుతో కావచ్చు, అదేవిధంగా చాలా వరకు అవకతవకలు పాల్పడ్డారు, పిట్ ప్రోకు పాల్పడ్డారని చెప్పేసి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిఐడి అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ కేసు గతంలోనే 2021లోనే నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇది ఒక తెరపైకి వచ్చి ఇటు ఏ విధంగా విచారించబోతున్నారు, ఇందులో మాజీ మంత్రి నారాయణతో పాటు వారి యొక్క బంధువులు సైతం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి సిఐడి అధికారులు అభియోగాలు అయితే మోపుతూ ఉన్నారు. అయితే దీనిపై అయితే కనుక విచారణ సాగించి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ దీన్ని క్వాష్ పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది, ఈ కేసును కొట్టేయాలంటూ కూడా. అయితే ఈ దీనిపై సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది అన్న దానిపై అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రాజధాని ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా అసైన్ భూములు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు చుట్టూ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ చుట్టూ కావచ్చు, టీడీపీ ముఖ్య నేతల్లో అందరూ చుట్టూ కూడా ఈ కేసులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సంతోష్.